అందరికీ నమస్కారం అండి. నేను ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి దర్శనం చేసుకోవటం ఆనమయతగా వస్తుంది. చీర పెట్టడం ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు 500కో 1000 రూపాయలకో చీర కొనిపెట్టినట్టున్నాను అమ్మవారికి. అలా అమ్మవారి దర్శనానికి రావడం, దినదిన అభివృద్ధి జరగడం, సో ఈరోజు అమ్మవారికి ఒక మంచిగా పెద్ద పట్టు చీర పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చెప్తాను, ఇక్కడికి వస్తే నాకు కొన్నంత ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం తీసుకుని వెళ్ళి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఎప్పుడూ విజయోత్సవాన్ని ఆశీర్వదించే ఈ అమ్మవారు ఈ సంవత్సరం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా అమ్మాయి అండి, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది. సో ఈ సంవత్సరం తనే నేను రావాలి, అమ్మవారి గుడికి నేను దర్శనం చేసుకోవాలి. నాకు రావాలని ఉంది, రాకూడదని ఉంది, ఏం చేయను అని అడుగుతుండింది అనమాట అండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి మీద నాకున్న నమ్మకం ఎలా ఉంటుందని చెప్పడం కోసం చెప్తున్నాను. అయితే నేను చెప్పాను, అమ్మ చిట్లు వేయినా, నాకు అలవాటు ఉందనమాట, ఏదైనా పని చేసేటప్పుడు చైనా వద్దా అని చిట్లు వేసి తీసుకుని చేయమని వస్తే చేస్తూ ఉంటాను. తను ఫస్ట్ టైం నన్ను అడిగింది, సరే వెయ్యని చెప్పాను. నైట్ 12:30కి తలస్నానం చేసి ముందు ఒక చిట్లు వేస్తే వెళ్ళు అని వచ్చింది. తనకి వెళ్ళాలి వద్దు అనే డైలమా ఉంది కనుక లేదు లేదు మళ్ళీ వేస్తానని చెప్పి రెండోసారి వేసి మళ్ళీ చిట్లు తీసిందండి. తీస్తే రెండోసారి కూడా వెళ్ళమనే వచ్చింది, లేదు ముచ్చటగా మూడోసారి వేస్తాను మళ్ళీ మూడోసారి వేసింది. సో అమ్మవారు మళ్ళీ మూడోసారి కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అన్నాను, దేవుడికే పరీక్ష పెట్టావమ్మా ఎవరు గెలిచారు అని, అమ్మవారే గెలిచారు అంటుంది అనమాట అండి. అంటే నా జనరేషన్ కాకుండా నా తర్వాత జనరేషన్ కూడా అమ్మవారు అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారో, మక్కువ చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వీఐపీల కంటే కూడా చాలా నార్మల్ వాళ్ళు తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు, అది నాకు చాలా ఆనందంగా ఉందండి. సో బోర్డు మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సామాన్య భక్తులకి ముందు పీఠం వేయాలి అనేది అందరి కోరిక, కానీ అనివార్య కారణాల వల్ల జరగకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం బాగా జరిగిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సెక్యూరిటీ కానీ క్యూలో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. పోలీసులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎవరు ఏ ఇబ్బందులు పడకుండా ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ అంటే దొంగతనాలు జరగడం, తొక్కిసలాట్లు జరగకుండానే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. ఎప్పుడు నన్ను ఆశీర్వదించి ఆదరించే అమ్మవారు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా నా బలం బలహీనతని చాలాసార్లు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.